हाय फ्रेंड्स, वेलकम बैक टू नीता स्पेशल्स। फ्रेंड्स, नेनु रोजु मंची टेस्टी पल्ली चटनी चेसानु। सो आ रेसिपी नेनु एला चेस्तुन्नानु अनेदी मीतो ई वीडियोलो शेर चेस्ता उन्नानु। सो अंटे जनरल गा मनकु ब्रेकफास्ट कांबिनेशन की इड्ली गानी, दोस गानी, वड गानी अंड पेसरट्टु गानी, दानिकी मंची सूपर कांबिनेशन कदा पल्ली चटनी अनेदी। सो आ पल्ली चटनीनी कोंचेम अंटे कोन्नि चिन्न चिन्न इंग्रीडियंट्स तोटी कोंचेम टेस्टीगा एला चेसुकोवाली अनेदी नेनु मीकु ई वीडियोलो चूपिस्तुन्नानु फ्रेंड्स। सो नेनु दीनि कांबिनेशन ई रोजु पेसरट्टु चेसानु, पनिलो पनिगा ఆ వీడియోను కూడా మీతో ఇందులో షేర్ చేస్తా ఉన్నాను. సో అది ఎలా చేయాలో చూసేద్దామని. సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ పల్లీలు తీసుకున్నాను. సో ఆ పల్లీలని నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకుంటాను కదా మనం, అలాగా వేయించుకోవాలి. సో జనరల్గా నేను ఏంటంటే పల్లీలు ఇంట్లో వేయించిన తర్వాత యాక్చువల్గా ఎక్కువ పొట్టు తీయను, అలాగే పొట్టుతోటే నేను చట్నీ చేసేస్తాను. కానీ ఈరోజు మాత్రం మా ఏమంటారు పిల్లలు ఇంట్లో అందరూ చుట్టాలు వాళ్ళందరూ ఉండడంతో మరి అందరు తింటారో లేదో అని చెప్పేసి అని నేను అది పొట్టు తీసి చేశాను అనమాట. సో చూసారు కదా, సో అందుకే సరిపడ కొద్ది ఎక్కువనే చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అందరికీ సరిపోవాలని. సో అలా మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి, మరీ మాడనివ్వద్దండి, మాడితే చట్నీ అనేది బాగోదు. సో మంచిగా అంటే మనకు కరెక్ట్గా అది స్మెల్ తెలుస్తూ ఉంటుంది అది మంచిగా ఫ్రై అయినట్టుగా. సో అలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం వాటిని చల్లారనిచ్చుకోవాలి. సో జనరల్గా ఈ చట్నీస్ అనేవి రకరకాలుగా అంటే ఇందులో కొంచెం అంటే మొత్తం ప్యూర్గా పీనట్స్ పల్లీలు కాకుండా కొంచెం అలా ఏమంటారు పుట్నాల పప్పుతో కూడా చేస్తూ ఉంటారు కదా. సో నేను మాత్రం ఇక్కడ మొత్తం పల్లీలతోటే చేస్తూ ఉన్నాను. సో తర్వాత అవి పల్లీలు పక్కకు తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను చూడండి. సో దాంట్లో ఇప్పుడు ఏం చేయాలి అంటే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా మన దగ్గర, సో ఆ శనగపప్పుని ఒక మంచి ఒక పెద్ద 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తూ ఉన్నాను నేను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పల్లి చట్నీకి. మనం అంటే ఓన్లీ పల్లి చేసిన దానికి ఇది వేసిన దానికి టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అలాగా మనం అదే ఫ్రై వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని యాడ్ చేశాను. సో ఆ తర్వాత ఇంకొక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, స్టవ్ అనేది అంటే మీడియంలో పెట్టేసుకొని మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. సో ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి మనకి కారానికి సరిపడా నేను ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో కొంచెం పొట్టిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కారం ఉంటాయని చెప్పాను అమ్మ. సో అందుకని నేను అవి వేసి అలాగే 1 స్పూన్ జీలకర్ర వేస్తూ ఉన్నాను. సో అవన్నిటిని కూడా అలా ఫ్రై చేసేసుకొని చల్లారనిచ్చుకోవాలి. సో ఇప్పుడు మనం అవి చల్లారిన తర్వాత పల్లీలని ఒక మిక్సింగ్ బౌల్లో మిక్సీలోకి జార్లోకి తీసేసుకోవాలండి. సో దాంట్లోనే ఇప్పుడు మనం ఏమైతే ఫ్రై చేసుకున్నామో ఆయిల్లో వాటిని అన్నిటిని కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో మామూలుగా ఇవి పచ్చిమిర్చి డైరెక్ట్గా అంటే వేయించకుండా వేస్తే ఏమవుతుందంటే కొంచెం పచ్చి పచ్చి వాసనలాగా ఉంటుంది అన్నమాట. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది, చట్నీ కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో అలా అందుకని నేను అలా ఆయిల్లో ఫ్రై చేశాను. సో ఆ తర్వాత వెల్లుల్లిపాయలు 5-6 వెల్లుల్లి వేశాను, చాలా బాగుంటుంది, వెల్లుల్లి కంపల్సరీ వేసుకోవాలి. సో ఆ తర్వాత 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి. సో అంటే పులుపు మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అండి. నాకైతే కొంచెం చట్నీ కొద్దిగా కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడతాను నేను దీంట్లో. సో ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, చూసారు కదా, అంత అయిన తర్వాత దాన్ని మొత్తం మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. సో అలా మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని తాలింపు పెట్టేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ నేను తాలింపు ప్రిపేర్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను. సో ఎంతో టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా ఏమంటారు మనం అంటే ఈ టిఫిన్స్లో జనరల్గా ఈ బ్రేక్ఫాస్ట్ ఏదున్నా కానీ చట్నీ లేని పిల్లలు తినరండి. సో కాబట్టి ఇలా మనము చేసి పెడితే పిల్లలు అంటే మంచిగా అంటే టిఫిన్స్ అన్నీ కూడా చాలా ఇష్టంగా వాళ్ళు తింటారు. సో అలా అన్నమాట ఈరోజు నేను పెసరట్టు కాంబినేషన్ కోసం ఈ రకంగా నేను పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేశాను. సో అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు పెసరట్టు కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. సో దీనికోసం ఏం చేశానంటే ఒక 2-3 గ్లాసెస్ ఆల్మోస్ట్ 3 గ్లాసెస్ పెసరపప్పుకి నేను 1 గ్లాస్ బియ్యం యాడ్ చేశానండి. సో చూసారు కదా అలా, అవి ఒక అంటే ఇవి ఎక్కువ నానని అవసరం లేదు. మార్నింగ్ మనం అంటే కొంచెం ఇంటి దగ్గర కనుక ఉన్నట్లయితే మనం మార్నింగ్ 5-6 లేసినప్పుడు అట్లా నానబెట్టేసుకుంటే మళ్ళీ 7 వరకు 1-2 అవర్స్ నానితే సరిపోతుంది. సో అలా నానబెట్టేసుకున్న వాటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని
దాంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అండ్ ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేస్తూ ఉన్నాను, సన్నగా కట్ చేసినవి. సో ఆ తర్వాత పచ్చిమిర్చి. సో ఇవి వేస్తే ఏంటంటే పెసరట్టు టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకోసమని నేను యాడ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. సో అవన్నిటిని ఎలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి, పెసరపప్పుని బియ్యాన్ని నానబెట్టుకున్న వాటిని. సో దాంట్లో మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత కొంచెం అంటే బ్యాటరు మనము చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేస్తూ ఉన్నాను నేను. సో అంటే అల్లం అనేది చాలా బాగుంటుంది, కంపల్సరీ వేసుకోవాలి. అల్లం అనేది అసలు స్కిప్ చేయొద్దు, పెసరట్టుకి చాలా టేస్ట్గా అంటే టేస్ట్ ఇస్తుంది అల్లం అనేది. సో అన్నిటిని కూడా అలా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. జనరల్గా దోశకి కానీ ఇడ్లీకి కానీ మనం ముందు రోజు అట్లా నానబెట్టేసుకుంటాం కదా, దీనికి అలా అవసరం లేదండి. మనము మార్నింగ్ వేసినాక కూడా చేసుకోవచ్చు, ఈ ప్రాసెస్ మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద అలాగా వేసేసుకోవాలి. ఇంకా ఏంటంటే మనం దీంట్లో అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అవసరమైతే జీలకర్ర, కొత్తిమీర, ఇంకా ఏమైనా కూడా అంటే మనం క్యారెట్ కానీ అట్లాంటి ఏమైనా కూడా కట్ చేసినవి దాని మీద అట్లా స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి దాని మీద స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాను. సో అంటే ఎలాగో చట్నీ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది కొంచెం అంటే దోశ కొంచెం తొందరగా కలర్ వస్తుంది, కానీ ఇది కొంచెం తొందరగా కలర్ రాదు. సో కొద్దిగా టైం పడుతుంది. సో అలా స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత మనకి కొంచెం అది అంతా అంటే పచ్చిదనం అంతా పోయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది లైట్గా యాడ్ చేసుకోవాలి. సో అలాగా మొత్తం కూడా మనకి ఫ్రై చూసారు కదా కలర్ అనేది ఎలా ఉందో. సో అలా వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి, ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. సో యాక్చువల్గా అంటే పెసరట్టుకు ఉప్మా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అని అంటారు. సో కాకపోతే నేనైతే ఇక్కడ చట్నీతో చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మళ్ళీ అందరూ తినాలి కదా, పిల్లలు ఇష్టంగా చట్నీతో ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఈ కాంబినేషన్తో చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ యొక్క పెసరట్టు అండ్ టేస్టీ పల్లీ చట్నీ వీడియో అనేది. సో జనరల్గా పల్లీ చట్నీ అందరికీ చేయడం వస్తుంది, కాకపోతే నేను యాడ్ చేసిన కొన్ని చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గీతా స్పెషల్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.